अनंतपुर जिल्लालो करोना एफेक्ट तो चाला मंदी निरुपेदलु गानी वलस वच्चिन कूलीलु गानी लाक्डौन लो चाला इब्बंदुलु पड़ुतुन्नारु। ई इब्बंदुल्नि चूसी मेमु मा मित्र बृंदंतो कलिसि इंटि दग्गर उंडे वाळ्ळ लेडीस सपोर्ट तो मेमु रोजू फुड डिस्ट्रिब्यूट चेयडं जरुगुतुन्नदि। चाला मटुकु बस स्टैंड एरियालో చాలా మంది వలస వచ్చిన వాళ్ళు రూముల్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు। వాళ్ళకి అన్నం లేక వాళ్ళకి అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము। ఈ విధంగా ఈ రోజుకి 14వ రోజు మేము చేస్తున్నది। ఇట్లే దేవుడు సహకరిస్తే ఇంకా మేము చాలా మందికి ఇట్లే రోజు కొనసాగించాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము। ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమాలు మీరు? అన్న గత 14వ రోజున్నా ఈ రోజు గత 14 రోజుల నుంచి ఈ రోజు 14వ రోజు ఇంకా ఎన్ని రోజులు ఇలా చేయాలనుకుంటున్నారు మీరు? ఏంటి ప్రాసెస్? అన్న మా మిత్ర బృందంతో రోజు కలిసి మాట్లాడుతున్నాము। దేవుడు సహకరిస్తే ఇంకా ఇట్లే ఈ లాక్ డౌన్ ఉన్నంత వరకు కొనసాగిస్తామని అనుకుంటాను। ఎన్ని ఫ్యామిలీకి చేస్తున్నారు అన్న? రోజు ఫుడ్ వచ్చేసి 300 మందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము। ఏ ప్రాంతాల్లో అన్న? బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఏరియా, తర్వాత గుత్తు రోడ్, మార్కెట్ యార్డ్, ఈ ఇక్కడ ఇక్కడ ఎక్కడ బీదవారు కనబడతే అక్కడ రోడ్ సైడ్ ఫుడ్ లేని వాళ్ళకి కూడా సప్లై చేస్తాం। మిత్ర బృందంగా మీరు ఎంత మంది ఉన్నారు? మేము ఒక 8 మంది ఉన్నాము। మీ పేర్లు? నా పేరు మాబు అన్న। ఈశ్వర్ రెడ్డి, షరీఫ్, పుల్లయ్యప, పని, శ్రీకాంత్, జాఫర్ వీరంతరితో కలిసి రోజు ఈ కార్యక్రమం కొనసాగిస్తాను। మీ కార్యక్రమం రోజు ఎంత ఖర్చు అవుతది సుమారు? అన్న ఇప్పుడు వరకు రోజుకి ఒక 7000 8000 అట్లా ఖర్చు అవుతది। ఓకే ఓకే। ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న సందర్భంలో అనంతపురం జిల్లా తరపున నీరుగంటి వీధి నుంచి ఒక మిత్ర బృందం పేద వాళ్ళకి అలాగే వలస వచ్చిన కూలీ వాళ్ళకి భోజనం లేని సమయంలో వీళ్ళంతా సహాయం చేస్తున్నారు। ఈ రోజు ఎస్పెషల్లీ 14 రోజుల నుంచి రైస్ ఐటమ్స్ ఏ వండుతున్నాము। ఈ రోజు విభిన్నంగా ఉండాలని కాస్త చేంజ్ ఉండాలని చపాతీలు చేశాము। చపాతీలు చేయాలంటే చాలా కష్టం। ఇలా మా లేడీస్ తో అంతా अड़ते मेम वस्तम मेमू सहकारी सहायम चस्तमनी चपार दर दर पद मंदिर पद मंदिर पैगे उड़वचु को रोजल मास्टर शेफ शरीफ गार वेस्तर महिला तरीव मसाला रेडी सहायम चुनाव देवड़ इलागे मा की मरीत बलम्वाल लाकडौन मुगि मुगि अरकू सहाय से शक्ति इवाल को अलागे చపాతీలు సర్ ఇంతే సర్ ఇంకా ఎక్కువ చేయగలమా మేము ఇంకా ఎక్కువ చేయగలమా అందరికి సహాయం అందాలనే కోరుకుంటున్నాం సర్. ఎస్పెషల్లీ అనంతపూర్ లో ఇప్పటికే చాలా పాజిటివ్ కేసెస్ ఉన్నాయి। మా ఏరియాలో ఈ పని చేస్తున్నాం కాబట్టి మా వరకు రాకుండా ఉంటదే చాలా మంచిది అని అనిపిస్తుంది। బికాజ్ ఈ సహాయం ఇంకా ముందు వెళ్తూ ఉండాలనే ఈ కష్టం అనిపిస్తలేదు యాక్చువల్లీ పేదవాళ్ళని చూసి వాళ్ళ ఆకలి మొహంలో కనిపిస్తుంది సార్. అది చూసినప్పుడు కష్టం అనేది మాకు ఏమ అనిపించదు। ఓకే థాంక్యూ। సరే బట్టు లాక్ డౌన్ కారణం 1 మినిట్ బాజ్ ఏమే ఓకే లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అందుకు మేము ఇలా సహాయం చేస్తున్నాము। ఇంకా మేము సహాయం చేయాలనుకుంటున్నాము। దేవుడు సహకరిస్తే ఇంకా ఎక్కువ ఇంకా చాలా మందికి సహాయం చేస్తాము।